ఒకాయన రోజు పొద్దున్నే లేచేవాడు, అమరావతి ఊళ్ళో బతికేవాడు, ఆయన నదికి వెళ్ళి స్నానం చేసేవాడు, వచ్చేవాడు గుళ్ళోకి వెళ్ళి దేవుడు శివుడి మీద వచ్చేప్పుడు నీళ్లు పోసేవాడు, ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడకి ఏ కూర వండాలో చెప్పేవాడు, ఆవిడ వండితే తినేసి అరుగు మీద కూర్చుని సాయంత్రం పూట దారిలో వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పేవాడు, ఆ తర్వాత రాత్రి మళ్ళీ వాళ్ళ ఆవిడకి ఏం వండాలో చెప్పేవాడు, అది తినేవాడు. అప్పుడప్పుడు పండగలు వస్తే గుడికి వెళ్ళి భజన చేసేవాడు అందరితో పాటు, సరదాగా స్నేహితులతో కబుర్లు చెప్పేవాడు. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. ఇంతే కథ, ఇంకేమీ లేదు. చివరిలో ఒక మాట రాస్తాడు, ఇలా బతకడం మాత్రం ఏ తప్పు చేయకుండా అంత తేలిక అని. అంత తేలిక కాదు.